రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఇచ్చింది మీద శ్రద్ధ లేని వ్యక్తులకు కూడా 100 మందికి పైగా 100 మార్కుల పైన వచ్చినాయని నేను చెప్పడం జరిగింది. ఈ వివరాలను సమాచారం కింద సేకరించి వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 3 లక్షల మంది పోటీ పరీక్షలో పాల్గొంటే 25,000 మంది క్వాలిఫై అయినరు. అధికారులు ఆ వివరాలు తీసుకొని 100 మార్కుల పైన ఎవరెవరికి వచ్చినాయి, వాళ్ళకి ఇందులో ఏమైనా పాత్ర ఉన్నదా అని విచారించాల్సింది పోయి మమ్మల్ని నువ్వు మాల్యాల మండలంలోనే 100 మందికి మార్కులు వచ్చినాయి, 100కు పైగా వచ్చినాయి, నీ దగ్గర ఏ సమాచారం ఉంది, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడినావు అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి లక్షలాది మంది విద్యార్థుల తరఫున కొట్లాడుతున్న మమ్మల్ని బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సిట్ ద్వారా మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి రప్పించి ఇక్కడ వస్తున్నప్పుడు కూడా పోలీసులు నిర్బంధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ జరిగిన ఘోరాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షం గొంతు నొక్కి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నంలో భాగంగానే సిట్ అధికారులు నాకు నోటీస్ ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయినా సమస్య తీవ్రతను, లక్షలాది మంది నిరుద్యోగ యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాదయాత్రలో ఉన్న యాత్రా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అధికారులు ఇచ్చిన సమయానికి హాజరయ్యి అధికారులకు పూర్తి వివరాలు నేను వివరించడం జరిగింది. ఈ లేఖలో మీకు మళ్ళీ ఇస్తాను. ఇందులో వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద నా రిప్లై, నాకున్న అభిప్రాయాలను, నాకున్న సమాచారాన్ని ఏఆర్ శ్రీనివాస్ గారు, ఈ సిట్టుకు నాయకత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి గారికి పూర్తిగా వివరాలు అందించడం జరిగింది. రెండవది, ఈ మొత్తం వ్యవహారం మీద ప్రధానంగా 3 బాధ్యత కలిగిన వ్యక్తులు స్పందించారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే నేను. రెండు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, ఆయన కూడా నాతో పాటు పార్లమెంట్ సభ్యుడు. 3, కల్వకుంట్ల తారక రామారావు గారు, ఎమ్మెల్యే, ఐటీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఈ నేరానికి సంబంధించి ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ గురించి, ఈ జరిగిన లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వందలాది కోట్ల రూపాయల అమ్మకం కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మేముగ్గురం మాకు ఉన్న సమాచారాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినాం. దురదృష్టం, ఈరోజు అధికారి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి అసలు నేరస్తులను పట్టుకోవాల్సింది వదిలేసి బాధ్యతతో కూడుకున్న అధికారిక నివాసంలోనే నిర్దిష్టమైన సమాచారాన్ని పత్రికల ముందు ప్రస్తావించిన కేటీఆర్కు నోటీస్ ఇవ్వకుండా, నాకు, పక్క పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇవ్వడం ద్వారా ఈరోజు మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం ఈ అధికారులు చేసినారు. అందుకే అధికారులు ఒకవేళ కేటీఆర్ మాట్లాడిన ప్రెస్ మీటు సమాచారము, కేటీఆర్ దగ్గర ఉన్న సమాచారానికి సంబంధించి వీళ్ళ దగ్గర సమాచారం ఉందో లేదో, లేకపోతే మా దృష్టికి రాలేదు కాబట్టి మేము అడగలేదు అంటారేమో అని స్పష్టంగా 3 పేజీలల్లా కేటీఆర్ గారు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడిండు, ఎక్కడెక్కడ మాట్లాడిండు, వాటికి సంబంధించిన వివరాలు, వారు మాట్లాడింది ప్రముఖంగా పత్రికలలో టీఎస్పీఎస్సీ లీక్, కేటీఆర్ క్లెయిమ్స్ బీజేపీ ప్లాయ్ అంటే వాళ్ళ బాధ్యత అని. అదేవిధంగా దీంట్లో సిస్టమాటిక్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఓన్లీ 2 ఇండివిజువల్స్ అని చెప్పింది. ఇంగ్లీష్తో పాటు ఒకవేళ అధికారులు మళ్ళీ ఇంగ్లీషు విషయంలో ఏమైనా మాట్లాడతారేమని ఆయన మాట్లాడిన బీజేపీ కుట్రకోణం ఈ ఇందులో అని చెప్పిన వివరాలు, అదేవిధంగా నాకేం సంబంధం, ఎందుకు రిజైన్ చేయాలి, కామన్ సెన్స్ ఉందా అని కింద ఇద్దరే వ్యక్తులు, టీఎస్పీఎస్సీ అద్భుతంగా చక్కగా పనిచేస్తుంది, ఈ పరీక్షలంతా ఇచ్చేయము అంటే తను ఏ రకంగా ఇద్దరు వ్యక్తుల తప్పిదాన్ని వ్యవస్థ కాపాదించొద్దు అంటే ఇద్దరు వ్యక్తులే నేరం చేసిన్రు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటి ప్రవీణ్ కుమార్, రెండు రాజశేఖర్ రెడ్డి. ఇతర ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళంతా పునీతులు, పవిత్రులు. కేటీఆర్ గారు సత్యహరిచంద్రుడైతే వాళ్ళందరూ ఆయన సహచరులు. వీళ్ళందరూ కలిసి సమావేశం పెట్టుకొని ఒక సత్సంగం నడుపుతున్నట్టుగా ఆయన పత్రికా సమావేశాన్ని పెట్టి చెప్పాడు. అందుకే పూర్తి వివరాలతో కూడుకున్న నన్ను సమాచారం ఇవ్వమని అడిగినందుకు నేను సమాచారం ఇచ్చిన ఏఆర్ శ్రీనివాస్ అధికారి గారికి ఏమని అంటే, ఫలానా కేటీఆర్ దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది. ఏమని? పేపరు లీక్ కుంభకోణం కుట్ర జరిగింది. కుట్రలో బీజేపీ బండి సంజయ్ ఉన్నాడు. బీజేపీ పార్టీ ఉంది, బండి సంజయ్ ఉన్నాడు. ఆయనతో పాటు ఇద్దరు నేరస్తులు పాల్గొన్నారు. ఈ నిర్దిష్టమైన రహస్యమైన సమాచారం నా దగ్గర ఉంది కాబట్టి ఈ రహస్య సమాచారాన్ని మొత్తం ఏఆర్ శ్రీనివాస్ అధికారి గారికి ఇచ్చిన. ఈ కేటీఆర్ అనే అతన్ని పట్టుకొస్తే ఈ మొత్తం కుట్ర చేయలిపోతుంది. ఇక మీరు విచారణ చేయాల్సిన పని లేదు. ఈయన ఒక్కని అర్జెంటుగా నాకు బండి సంజయ్కి ఇచ్చినట్టు నోటీస్ ఇచ్చి, ఒకవేళ రాకపోతే అరెస్ట్ వారెంట్తో తీసుకొచ్చి 4 రోజు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే పూర్తిగా ఈ కుట్ర కోణం అనేది తేలిపోతుంది. వ్యక్తుల గురించి కూడా చెప్పిండు. బండి సంజయ్కి ఎట్ల పాత్ర ఉంది, బీజేపీకి ఎట్ల పాత్ర ఉంది, ప్రవీణ్ కుమార్కి ఎట్ల పాత్ర ఉంది, రాజశేఖర్ రెడ్డికి ఎట్ల పాత్ర ఉంది, ఏ రకంగా ఈ నిర్ణయం జరిగిందో పూర్తి వివరాలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. ఈయన చెప్పిన దాన్ని ఎందుకు విశ్వసించాలి అంటే, ఈయన ఐటీ శాఖ మంత్రి. 2015లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వెళ్ళి అప్పటి చైర్మన్ గంటా చక్రపాణి గారిని కలిసి, మీ దగ్గర ఉన్నాయని చెత్త కంప్యూటర్లు, ఈ చెత్త కంప్యూటర్లు పెద్ద ఉపయోగం లేనివి, నేను కొత్త కంప్యూటర్లు ఇస్తాను పోయి ఆయన కలిసిన ఫోటో కూడా ఇచ్చిన. ఆయన పోయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కలిసి, ఇప్పుడు ఈ గోల్మాల్ జరిగిన దానికి వాడిన కంప్యూటరు కేటీఆర్ గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ సంస్థకు అందించిండు. అంటే కేటీఆర్ గారే స్వయంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వెళ్ళి అక్కడ పాత కంప్యూటర్లన్నీ తీపిచ్చి కొత్త కంప్యూటర్లు పెట్టి, ఈ కొత్త కంప్యూటర్లను టీఎస్టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్, అదొక కార్పొరేషన్, ఐటీ మినిస్ట్రీ కింద ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. ఈ కార్పొరేషన్ కింద అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ పనిచేస్తాయి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉద్యోగస్తుల నియామకం చేస్తుంది. ఆ ఉద్యోగే రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అనే కంప్యూటర్ నిపుణుడిని ఈ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ చేసి ఉద్యోగస్తుడిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియమించింది. ఈ నియామకానికి టీఎస్టీఎస్ కారణము. టీఎస్టీఎస్ ఐటీ మంత్రి కింద పనిచేస్తుంది. అంటే మొత్తం ఈ కంప్యూటర్లను పెట్టడం నుంచి కంప్యూటర్ల నిర్వహణ చేసే ఉద్యోగిని కూడా కేటీ రామారావు గారే నియమించారు, స్వయంగా పర్యవేక్షించాడు. ఎందుకంటే వారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఇవన్నీ వివరాలు చెప్పాడు. తర్వాత వారు నేరం జరిగిన తర్వాత 18 రోజు సాయంత్రం వరకు, అంటే 12 తారీఖు ఫిర్యాదైంది, 13 నాడు ఎఫ్ఐఆర్ చేసిరు బేగంపేట బేగంబజార్ పోలీస్ స్టేషన్లో. 13 నాడు 9 మందిని అరెస్టు చేసిరు. 14 నాడు రిమాండ్కు పంపారు. 18 వరకు